హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో సులభంగా చేసుకునే గోధుమ పిండి బిస్కెట్ని చేసి చూపించబోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల బిస్కెట్లు ఉన్నాయండి ఆల్రెడీ గోధుమ పిండి బెల్లంతో కూడా బిస్కెట్స్ ఉన్నాయి ఈ ప్రాసెస్ కూడా ఇంకా టేస్టీగా చేసి చూపించిపోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక కప్పు అంటే సుమారుగా పావు కేజీ ఉంటుందండి ఈ పావు కేజీ బెల్లానికి అరకప్కి కొంచెం తగ్గించి నీళ్ళు పోసుకోండి ఇక్కడ బెల్లం నీళ్ళు కరిగితే సరిపోతుందండి తొందరగా కరగడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించి బెల్లం కరిగితే సరిపోతుంది కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి రెండు నిమిషాల్లోనే బెల్లం కరుగుతుంది ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని పక్క నుంచి చల్లారినివ్వండి మనకి బెల్లం నీళ్ళు చల్లారే లోపల ఈలోపు పిండి కలుపుకోవచ్చండి ఒక కప్పు బెల్లానికి కప్పు నారకు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి అయితే హెల్తీగా ఉంటుందండి మా కూడా చేయొచ్చు పావు స్పూను వంట చోడ వేసుకోండి దీనిలోనే నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి డాల్డా అయితే వేడి చేసి వేసుకోండి నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటాయి నెయ్యి వేయడం వల్ల బిస్కెట్లు గుల్లగా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయండి ఎప్పుడూ నెయ్యితోటే బిస్కెట్లు చేయండి నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి ఇక్కడ కంప్లీట్గా నువ్వులు అనేది ఆప్షనల్ అండి నువ్వులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్త్కి మంచిదని నువ్వులు యాడ్ చేశాను బెల్లం నీళ్ళు చల్లారిన తర్వాత వడగట్టి తీసుకోండి ఒకేసారి ఎక్కువ పోసేయకండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ బెల్లం గోధుమ పిండి కాబట్టి చాలా జిగురుగా ఉంటుంది ఈ పిండిని కూడా మర్ధన చేస్తూ గట్టిగా కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడే ఏమైనా మిస్టేక్ చేస్తారండి మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా చూసి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా కలపడం వల్ల మనకి బిస్కెట్లు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ సాఫ్ట్గా ఉంటే బిస్కెట్లు అనేవి మెత్తగా వచ్చేస్తాయండి ఇక్కడే పొరపాటు చేయకుండా చూసుకోండి ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని పిండిని వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి అంచుల బొమ్మడి పగుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది సరి చేసుకుంటూ ఒత్తుకోండి మనకు మధ్య భాగంలో కూడా పగుళ్ళు వచ్చేస్తూ ఉంటుందండి బెల్లం గోధుమ పిండి కదా జిగురుగా ఉండి గట్టిగా ఉండడం వల్ల సరి చేస్తూ కలుపుకోండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇలా రౌండ్ది ఏదైనా కప్పు కానీ గ్లాసు కానీ తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను రౌండ్గా కట్ చేస్తున్నాను మందం అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసుకోండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి పిల్లల నుంచి పెద్దల వరకు బాగా నచ్చుతాయి బిస్కెట్లు ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకోవాలి పిండి చాలా గట్టిగాను జిగమానంగాను ఉంటుంది మీరు చపాతీ చేసేటప్పుడు పిండి ఎడ్ వెంబడి మీకు పగుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది సరి చేసుకుంటూ చపాతీలో ఒత్తుకోండి ఈ విధంగా అన్నీ కట్ చేసిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా పాటను కూడా మిగిలిన పిండిని కూడా ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీన్ని కూడా చపాతీలాగా ఒత్తుకొని పగుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది చేత్తో సరి చేసుకుంటూ మందంగా ఒత్తుకోవాలి వీటిని కూడా రౌండ్గా కట్ చేసేసుకోండి ఇదే విధంగా అన్నిటిని బిస్కెట్లు కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ బిస్కెట్లు పక్క నుంచేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ని గోరువెచ్చిగా మరిగిన తర్వాత ఈ బిస్కెట్లు వేసుకోండి మరి వేడిగా మరగనవసరం లేదు కొద్దిగా మరిగిన వెంటనే వేసుకోండి బాగా మరిగిన తర్వాత మీరు బిస్కెట్లు వేసినా ఒకేసారి కలర్ చేంజ్ అయిపోయి బిస్కెట్లు మెత్తగా వచ్చేస్తే వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చే మీరు తీసుకునే కళాయి కూడా మందంగా ఉండాలి ఫ్రై చేసే కళాయి మందంగా ఉంటే లోపల నుంచి కూడా బాగా ఫ్రై అయ్యి బిస్కెట్లు క్రిస్పీగా వస్తాయి కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవ్వడానికి నాకు నాలుగు నిమిషాలు టైం పట్టింది అంటే చిన్న కళాయి నాలుగే బిస్కెట్లు తీసుకున్నాం కాబట్టి టైం నాలుగు నిమిషాలు టైం పట్టిందండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు టైం అటు ఇటు అవుతుంది కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి రెండు వైపులు టర్న్ చేసి ఒకే కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోండి ఆయిల్ నుంచి తీసేటప్పుడు మీరు టర్న్ చేసేటప్పుడు బిస్కెట్లు చాలా మెత్తగా ఉంటాయండి అవి చల్లారిన తర్వాత మీకు క్రిస్పీగా కొద్దిగా గట్టుపడతాయి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోండి రెండోసారి ఫ్రై చేసేటప్పుడు కూడా వీటిని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చే చేసుకోండి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు ఈవెన్గా కలర్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని బిస్కెట్లు తీసేసుకోండి సో ఇంతేనండి గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా బిస్కెట్లు రెడీ అయిపోయి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సెంపులో క్లిక్ చేయండి